సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం చూసుకున్నట్టుంటే మనకి సోనీ దగ్గర నుంచి ఒక కొత్త కెమెరా రాబోతుందని ఫ్లాష్ అయితే అవుతుందన్నమాట. సో దాని గురించి తెలుసుకోవడానికి ఎంతమంది అయితే రెడీగా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. సో దానికి రీజన్ ఏంటి అని అంటే, సోనీ వాళ్ళు ఎప్పుడు తెచ్చినా ఒక కొత్త ఫీచర్స్ని అయితే తీసుకొస్తారు, దాంతో ఇంకొక కెమెరా కాంపిటేటర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ ఫీచర్స్ని అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఒకదాని మీద ఒకటి రావటం వల్ల ఏంటంటే ది బెటర్ టెక్ అనేది మనకి బయటకు వచ్చింది, కొంచెం ప్రైస్ తక్కువలో రావడానికి అయితే ట్రై చేసింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే 2023లో మనకి సోనీ దగ్గర నుంచి అయితే ఏ కెమెరా అయితే రాలేదు. సో దానికోసమే వాళ్ళు ఒక కొత్త కెమెరాని లాంచ్ చేయబోతున్నట్టు ఫ్లాష్ అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు మీకు ఒక విషయం అయితే చెప్పాలి, అదేంటి అని అంటే రూమర్ అన్నమాట. రూమర్ అంటే ఏంటి అని అంటే అది జరగచ్చు, జరగకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అన్నిటిని కలిపేదాన్నే జస్ట్ ఒక ఊహన ఏదైతే అంటారో దాన్ని రూమర్ అంటారనమాట. సో ఇప్పుడు నేను చెప్పే స్పెట్స్ ఏదైతే ఉంటే ఈ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సో ఇదే ఫైనల్ స్పెట్స్ అనో లేకపోతే ఈ స్పెట్సే ఉంటాయనో నేనైతే చెప్పట్లేదు. ఇది జస్ట్ ఒక రూమర్. సో గాలి వార్తలు అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని సీరియస్గా అయితే ఎవరు తీసుకోవద్దు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మాత్రం ఖచ్చితంగా కెమెరా అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా వచ్చింది. సో ఎండాకాలం ముందే అంటే నాకు తెలిసినంతవరకు ఫస్ట్ క్వార్టర్లోనే మనకి కెమెరా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాని పేరు ఏమండొచ్చు అని అంటే, సో ఇక్కడ వీళ్ళు సోనీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ స్టైల్ కెమెరా, మనకి 7C అనే కెమెరా ఏదైతే ఉండదో, ఇప్పుడు నేను షూట్ చేస్తున్న కెమెరా కూడా సోనీ 7C అనే కెమెరానే. సో ఈ కెమెరాలోకి వాళ్ళు FX3 ఫీచర్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి దీనిలో అయితే కలపబోతున్నారు. అంటే FX3లో ఫీచర్స్ని, 7.5లో ఫీచర్స్ని, వాటన్నిటి ఫీచర్స్ని తీసుకొచ్చి ఒక చిన్న కాంపాక్ట్ బాడీ బ్లాక్ స్టైల్ ఓన్లీ బ్లాగర్స్ కోసం ఒక హై అండ్ ప్రొఫెషనల్ కెమెరాను తయారు చేయాలని అనుకుంటున్నారు. సో దాంట్లో ఏంటంటే ఫోటోగ్రఫీ పరంగా, వీడియోగ్రఫీ పరంగా స్ట్రాంగెస్ట్ ఫీచర్స్ ఇప్పటి వరకు మార్కెట్లో ఏదైతే అవన్నింటిని తీసుకొచ్చి వాళ్ళు ఈ కెమెరాలు అయితే పెట్టబోతున్నారు అన్నమాట. సో కాకపోతే ఇదంతా సోనీ 7C అని ఎలా అయితే ఉండిద్దో, సో అలా చిన్నగా అయితే ఉండిద్ది. సో దీని సిరీస్ మనం చూసుకున్నట్టుంటే ZV-E1 అని అయితే కెమెరా పేరు ఉండొచ్చు. సో ZV-E1 అని ఉండొచ్చు, లేకపోతే ఈ అని మాత్రమే ఉండొచ్చు. సో లేకపోతే 7C Mark II అనే రావచ్చు, చెప్పలేము మనం. కాకపోతే మ్యాక్సిమం పేరు వినపడుతుంది ఏంటంటే నేను చదివిన అన్ని ఆర్టికల్స్ ప్రకారం సో ZV-E1 అని ఉండొచ్చు అని అంటున్నారు. సో ఇంకా మన కెమెరా స్పెట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో కెమెరా స్పెట్స్ మనం చూసుకున్నట్టుంటే కాంపాక్ట్గా సోనీ 7C బాడీ ఎట్లయితే ఉండదో అలాగే ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ కెమెరానే, APS-C కెమెరా లైన్లో అయితే తీసుకురారు దీన్ని. ఫుల్ ఫ్రేమ్లోనే అన్ని ఫీచర్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయబోతున్నారు. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి వీడియో సెంట్రిక్ ఫీచర్స్ని ఎక్కువ పెడతానే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దీని మెగాపిక్సెల్ మనం చూసుకుంటే మనకు ఓన్లీ 12 MP తోనే ఈ కెమెరా అయితే రాబోతుంది. సో ఇది 12 అవ్వచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత 26 అవ్వచ్చు, ఇది జస్ట్ రూమర్ కాబట్టి. సో ఇది 12 MP కెమెరాతోనే రాబోతుంది. సో వీడియో పరంగా ఫీచర్స్ మనం చూసుకుంటే 4K 60 FPS అయితే తీసుకునే అవకాశం ఉంది. 4K 120 FPS తీసుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే దీనిలో మనకి క్రాప్ అనేది అయితే ఉండదన్నమాట. అంటే మనం చూసుకున్నటువంటి ఎంతోమంది కెమెరాస్లో 60 దగ్గర మనకి క్రాప్ ఉంటుంది కదా, దీంట్లో మనకి అలాంటి క్రాప్ అనేది అయితే అసలు కనపడే అవకాశం అయితే కనపడతలేదు. కాకపోతే 4K 120 FPS అనేది మాత్రం కెమెరా రిలీజ్ అయిన తర్వాత అప్డేట్లు అయితే వాళ్ళు ఫైర్వామ్ అప్డేట్లు అయితే ఈ కెమెరాలో యాడ్ చేయబోతున్నారు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ISO రేంజ్ మనం చూసుకున్నట్టుంటే 100 దగ్గర నుంచి మ్యాక్సిమం 490,000 అంటే అంత వరకు అయితే ISO లెగిసేటట్టయితే మ్యాక్స్ ISO అని అయితే చేయబోతున్నారు అనమాట. సో ఇది లోలైట్ పర్ఫార్మెన్స్ అనేది ది బెస్ట్ అంటే ది బెస్ట్ చేసింది అనేది నా ఉద్దేశం. అదే ఆటో ఫోకస్ మనం చూసుకున్నట్టుంటే సోనీ 7R5లో లేటెస్ట్గా వచ్చిన కెమెరాలో ఏదైతే ఆటో ఫోకస్ ఉండిద్దో సేమ్ అలాంటి ఆటో ఫోకస్ని అయితే వాళ్ళు ఆ ఫీచర్ని తీసుకొచ్చి వాళ్ళు దీనిలో పెట్టబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రాసెసర్ మనం చూసుకుంటే బయాన్స్ XR ప్రాసెసర్ని అయితే వాడబోతున్నారు అనమాట. బ్యాక్ సైడ్ ఇల్యూమినేటివ్ సెన్సార్ని అయితే BSI సెన్సార్ని అయితే వాడబోతున్నారు. సో 759 ఆటో ఫోకస్ పాయింట్స్ని, ఫేస్ డిటెక్షన్ పాయింట్స్ని అయితే దీనిలో ఉంచబోతున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి 97% ఆఫ్ ది స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా కవర్ అయిపోయింది. మనకి ఆటో ఫోకస్ అనేది చాలా అంటే చాలా బాగుండి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లుంటే ఈ కెమెరా అసలు ఎవరి కోసం తయారు చేస్తున్నారు అని అంటే ఇది మ్యారేజ్ తీయడానికి కూడా పనికొచ్చింది అంటే పనికొచ్చింది, బట్ దీన్ని బ్లాగ్ స్టైల్ కెమెరాగానే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో ఎక్కడ పోస్ట్ చేసినా కానీ ప్రొఫెషనల్ బ్లాగ్ కెమెరా అని అంటున్నారు. సో నాకు తెలిసి ఇది బ్లాగర్స్ కోసమే ఎక్కువ సెంట్రిక్ అయితే ఫీచర్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది, ఈ ఫీచర్స్ మీకు నచ్చినాయా నచ్చలేదా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఈ కెమెరా అనేది మీరేమనుకుంటున్నారు ఈ కెమెరా గురించి కింద కమెంట్ సెక్షన్లో ముందు ఫస్ట్ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ కెమెరా ఎలా ఉండబోతుంది. సో ఫైనల్గా మనం ఈ కెమెరా ఎలా ఉండిద్ది అని అంటే నాకు తెలిసినంతవరకు సోనీ 7C చూడటానికి ఉండిద్ది. ఫీచర్స్ మాత్రం FX3 ఉంటాయి, 7R5 ఫీచర్స్ ఉంటాయి, కాంపాక్ట్గా ఉండిద్ది,
అన్ని ఫీచర్స్ దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేసి కాంపిటేటర్స్ని అయితే బీట్ చేయడానికి అయితే కెమెరాని ట్రై చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే దీన్ని సిరాజు సైనింగ్ ఆఫ్.